केंद्र टीडीपी कार्यालयं पै वाईसीपी मोकलु चेसिन दाडिपै राष्ट्रव्याप्तंगा पेल्लु बेक्किन प्रजాగ్రహం నుండి దారి మళ్లించడానికే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ శ్రేణులు జనగ్రహ దీక్షలు మొదలు పెట్టారని మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆరోపించారు. మండపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రకాష్ తో కలిసి ఎమ్మెల్యే వేగుల మీడియాతో మాట్లాడారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి నేడు పట్టాభి కంటే దారుణమైన పదజాలంతో నాటి సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శించేవారని కానీ ఏనాడు టీడీపీ శ్రేణులు భౌతిక దాడులకు పాల్పడలేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటువంటి దుష్ట సాంప్రదాయం కొనసాగిస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రసాద్ హెచ్చరించారు. ఉంగరాలు రాంబాబు, మందపల్లి దొరబాబు, బండి గోవిందు, కేత దుర్గాప్రసాద్ తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మరి ఏదో నిన్న నుంచి ఇవాళ నుంచి అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే వైఎస్ఆర్ జనాగ్రహ దీక్ష అని చెప్పి ఒక కార్యక్రమాన్ని మరి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అంటే తప్పు చేశామని చెప్పి వాళ్ళకి అర్థమైంది, ఒక తప్పు జరిగింది, ఈ తప్పుని ప్రజల్లో మరి అసలు అంగీకరించలేదని చెప్పి వాళ్ళు గ్రహించుకుని ఇవాళ జనాగ్రహ దీక్ష. మరి ఇంతకుముందు ఎందుకు జనాగ్రహ దీక్ష చేయలేదు? ఇవాళ చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలంటున్నారు. మరి అయితే ఇంతకుముందు ఆ రకంగా చూసుకుంటే ఆయన అన్న మాటకు అర్థం రావాలని చెప్పి మేము ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఈ అర్థం ఉన్న తప్పు అయినా రైట్ అయినా మరి చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటే దానికి ముందుగా చంద్రబాబు నాయుడు గారిని క్షమించినందుకు తిప్పినందుకు ఎన్ని వందల సార్లు క్షమాపణ చెప్పాలో ఒకసారి వైఎస్ఆర్ నాయకులు ఆత్మనిర్మాణం చేసుకోవాలి. వాళ్ళు కూడా మామూలుగా ఇష్టాపక్షిగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఏంటి ఎక్కడికి పోతుంది ఈ సంస్కృతి? మన రౌడీ రాజ్యం ఏమైంది? మన స్టేట్కి ఒక పెట్టుబడి లేదు, ఏమీ లేదని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. కానీ ఏమీ చెప్పలేని అసక్తి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఏదో పై అధికారుల యొక్క తప్పుడు ప్రవర్తన వల్ల కింద అధికారులు కూడా సమాధానం చెప్పలేక గొడవలు తెచ్చుకుంటూ ఉన్నారు. ఈవేళ సాక్షాత్తు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మమ్మల్ని మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ నిరసన దీక్ష చేపడితే వెళ్ళడానికే పోలీసులు అనేక అడ్డంకులు. మరి ఈ రోజు వరకు కూడా ఇటు పార్టీ కేంద్రాలకు కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి మమ్మల్ని ఏ ఒక్కరిని కూడా మరి అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఏం చేస్తున్నారు? మరి ఏదో మాట్లాడారా?